ఈరోజు నీతి ఆయోగ్ ఇచ్చిన ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రణాళికలో ఒక పరిశ్రమలో ప్రభుత్వ రంగ చాలా అంశాలు ఉన్నాయి ఉదాహరణకు సామాజిక న్యాయం అనుకుంటున్నాం అంటే ఈ దేశంలో అనేక తరగతులు బలహీనమైన స్థాయిలో ఉన్నాయి మహిళలు కానీ గిరిజనులు కానీ దళితులు కానీ మైనార్టీలు కానీ మిగతా సామాజిక తరగతుల్లో ఉండే పేదలు కానీ ఈరోజు చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటానని చెప్తున్నారు వాళ్ళనేమైనా అభ్యున్నతిని తీసుకొచ్చేదానికి ఏమైనా ప్రణాళిక ఉందా నీతి ఆయోగ్ మూడు సంవత్సరాలు ఇచ్చిన ప్రణాళికలో కానీ ప్రధానమంత్రి చెప్తున్న దాంట్లో కానీ దాంట్లో వ్యక్తం చేసిన అంశాలన్నీ అమలు జరిగితే మొట్టమొదట దెబ్బ తగిలేదు ఈ సామాజిక న్యాయానికి తరగతులకి ఇతర పేదలకి ఉదాహరణకి ప్రభుత్వం యొక్క ఖర్చుని ఫిజికల్ డెఫిషిట్ని మూడు శాతానికి దాటకూడదు అని చెప్పేసి ఉంది దాన్ని సాధ్యమైన త్వరలోకి తీసుకురావాలని చెప్పేసి అంటున్నారు అంటే ఏమిటి ప్రభుత్వం వంద రూపాయల ఆదాయం వస్తే నూట మూడు రూపాయల కన్నా ఎక్కువ ఖర్చుకు పెట్టకూడదు అని చెప్పేసేది ఈ అంకె చూసి లెక్కలు చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది కానీ ప్రభుత్వానికి ఆ రకమైన పద్ధతి ఉండాల్సిన అవసరం లేదు ఒకవేళ కత్తిరించాలంటే ఏం కత్తిరించాలి ఈరోజు రక్షణ పేరుతోటి ఆయుధాలని వాటన్నిటిని ఇజ్రాయెల్ నుంచి అమెరికా నుంచి వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి కొనడానికి ఎవరూ అభ్యంతరం పెట్టడం దేశ రక్షణ కదా అని చెప్పేసి కానీ ఈరోజు ఖర్చు వాటి మీద పెరుగుతూ ఉంది కానీ ఖర్చు కోత ఎక్కడ పడుతుందంటే ఈరోజు సామాన్య కూలీలకి వచ్చే ఎన్రీగా నిధుల మీద కోతపడుతుంది అలాగే పీడిఎస్ ప్రజా పంపిణీ వ్యవస్థ మీద కోతపడుతుంది అలాగే విద్యా రంగానికి ఇచ్చే నిధుల మీద కోతపడుతుంది వైద్య రంగం మీద ప్రభుత్వ వైద్య రంగం మీద ఇచ్చే నిధులు కోతపడుతుంది ఇవన్నీ కోతపడిన తర్వాత సామాన్యులకి ఏం ప్రయోజనం ప్రభుత్వం ఈ ఈరోజు చేస్తుంది నీతి ఆయోగ్ ప్రణాళికలో కూడా ఈ ఖర్చు తగ్గించాలి ప్రభుత్వ ఖర్చు అని చెప్పేసి ఒత్తిడి అనేది వీటన్నిటి మీద ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు తగ్గుతూ రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఈరోజు ప్రభుత్వ రంగం అనేది పూర్తిగా ధ్వంసం అయిపోతే ఏమి నష్టం రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనేది ఉండొచ్చు కానీ రాజ్యాంగంలో అక్షరాలకే మిగిలిపోద్ది రిజర్వేషన్ లేకుండా పోది కాంట్రాక్ట్ వ్యవస్థ వస్తే రిజర్వేషన్ ఉండదు ప్రైవేట్ వ్యవస్థ వస్తే రిజర్వేషన్ ఉండదు ఇక సామాజిక న్యాయానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రశ్న ఇవన్నీ దీంట్లో ప్రతిపాదన ఉన్నాయి వీటికన్నా ముఖ్యమైనది ఏంటంటే తక్షణం విద్యా వ్యవస్థను ప్రైవేటీకరించి ప్రైవేట్ ఇందాక చెప్పినట్టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రకారం విద్యా వ్యవస్థను అప్పగించాలని చెప్పేసి చూస్తున్నారు స్కూల్ విద్యా వ్యవస్థను కూడా ఈరోజు పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలు అనుకూలమైన పత్తిలో తీర్చిదిద్దాలని చేస్తున్నారు వైద్య రంగాన్ని కూడా ఆ రకంగా తీర్చిదిద్దాలని చేస్తున్నారు నీతి ఆయోగ్ ఒక సూచన చేసింది ఏమిటంటే యాభై నుంచి వంద పడకలు పైబడిన జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండే ఆసుపత్రులన్నింటినీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయమని చెప్పేసి చూసింది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం అంటే సామాన్య ప్రజలకు కావాల్సిన వైద్యం చేయమని కాదు సామాన్యమైన ప్రజలకు అవసరమైన కమ్యూనికబుల్ డిసీజెస్ అట్లాంటివన్నీ ప్రభుత్వమే చేస్తుందట మంచి మంచి బాగా డబ్బులు వచ్చి గుండెలు గుండెకి సంబంధించో ఊపిరితిత్తులకు సంబంధించో కిడ్నీలకు సంబంధించో ఆపరేషన్లు చేసుకొని మోకాళ్ళ ఎముకలకు సంబంధించో డబ్బులు చేసుకోగలిగే డిపార్ట్మెంట్లన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారట ప్రభుత్వ ఆసుపత్రుల్లో భవనాలు ప్రభుత్వాన్ని యంత్రాలు ప్రభుత్వాన్ని సౌకర్యాల ప్రభుత్వాన్ని నీటి సరఫరా ప్రభుత్వాన్ని వాళ్ళు వచ్చి వీటన్నిటిని వినియోగించుకొని డబ్బులు చేసుకుంటారు కానీ అవన్నీ ప్రజలకేమైనా అందుబాటులోకి రాసిస్తారా ప్రజలకు అందుబాటులో చెల్లిస్తేనే వైద్యం ఇటువంటి పద్ధతిలో ఈరోజు చేస్తుంది అంటే ప్రభుత్వ రంగ ఆస్తుల్ని కారు చౌకగా లాభం చేసుకోవడానికి ప్రైవేట్ వాళ్ళకి వైద్య రంగాన్ని కూడా చేస్తున్నారు విద్యుత్ రంగం చూడండి విద్యుత్ రంగం యొక్క ఇప్పుడు ఇంతకుముందే విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు కాంగ్రెస్ హయాంలోనే ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల ప్రణాళికలో నీతి ఆయోగ్ ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దాంట్లో డిస్కామ్లు అంటే పంపిణీ వ్యవస్థను కూడా వెంటనే ప్రైవేటీకరించాలి మూడు సంవత్సరాలు అని చెప్పేసి ఇంతకుముందే బీజేపీ అధికారానికి రాగానే మీరు ప్రైవేటీకరించిన రాష్ట్ర ప్రభుత్వాలకు మేము కొంత అదనంగా నిధులు ఇస్తామని చెప్పేసి కొంత తాయిలను చూపించి అరగంగ ప్రయత్నం చేస్తుంది ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అరగంగా చేయాలి ఇప్పుడు చెప్తుందంటే మీకు ఏ రకమైన నిధులు రావు మీరు పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించాలని చెప్పేసి చెప్పింది దీన్ని కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో చేయాలని చెప్పి చెప్తుంది ఎందుకు చేయాలి పారిశ్రామికవేత్తలకు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది పారిశ్రామికవేత్తలకి బౌడు సంస్థలకి పెద్ద పెద్ద మాల్స్కి ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి ఆ ఛార్జీలు తగ్గించాలంటే క్రాస్ సబ్సిడీ పోవాలి క్రాస్ సబ్సిడీ పోవాలంటే మీరు చేయరు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు అంటే రేపు సామాన్య ప్రజలకి మధ్యతరగతికి విద్యుత్ ఒక విలాస వస్తువు అయిపోద్ది వాడు భారం మోపలేని పరిస్థితి వస్తుంది ఇటువంటి పద్ధతిలో ఉంది అన్నిటికన్నా విచిత్రమే ఇప్పుడు రైల్వేలు ఇస్తున్నారు భారతదేశంలో నాలుగు వందల స్టేషన్లని ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు నలభై రెండు స్టేషన్లు ఇప్పుడు ఆక్షన్ పెట్టారు ఈ నలభై రెండులో విశాఖపట్నం విజయవాడ సికింద్రాబాద్ కూడా ఉన్నది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు అటు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళైతే శుభ్రంగా ఉంచుతారట శుభ్రంగా ఉంచడానికి ఎవరికి అభ్యంతరం లేదు ప్రభుత్వం కూడా చేయొచ్చు కానీ వాళ్ళు శుభ్రంగా ఉంచుతారు ఇవన్నీ చెప్పి ఈ చుట్టుపక్కల ఉండే రైల్వే ఆస్తులన్నింటినీ వాళ్ళకి అప్పగిస్తారు వాళ్ళు భూములు అవన్నీ అప్పగించి వాటిని కమర్షియల్గా డెవలప్ చేసి ఆ రకంగా వాళ్ళు అభివృద్ధి చేస్తారంట అందుకని స్టేషన్లు అన్నింటినీ ఇస్తూ ఉంటున్నారు అంటే బాగా ఖర్చు అయ్యేమో ప్రభుత్వానికి ఇస్తుంటారు బాబా లాభం చేసుకునేవి మాత్రం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఇటువంటి పద్ధతిలో ఈరోజు ఉన్నది అంటే ఏ పెట్టుబడిదారుడు ఎవడు కష్టపడి పనిచేయని చక్కర్లా ఈరోజు ప్రభుత్వం మీద పలుకుబడి ఉన్న వాళ్ళందరూ క్రోనీ క్యాపిటలిజం అని అంటున్నాం అంటే రాజకీయ పలుకుబడినో స్నేహాలను వాటినే డబ్బు చేసుకునే కార్యక్రమం తప్ప ఈరోజు ఏం లేదు ఈ మూడు సంవత్సరాల ప్రణాళికలో ఇటువంటి ప్రమాదం వస్తే ప్రభుత్వం అందించాల్సిన సేవలన్నీ ప్రైవేట్ అయిపోయి మొత్తం సామాజిక న్యాయం పేదవాళ్ళకి చాలా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది ఇది చాలా అత్యంత రహస్యంగా ఉంచారు వాస్తవంగా ఈ మూడు సంవత్సరాల ప్రణాళిక ఎందుకని మా మన్ కీ బాత్ చేస్తూ ఉంటాడు చాయ్పై చర్చ చేస్తూ ఉంటాడు మోడీ గారు మన్ కీ బాత్లో ఛాయ్ పై చర్చలో మూడు మూడు సంవత్సరాల ప్రణాళిక గురించి ఎందుకు మాట్లాడు దాంట్లో ఏమేమి ఉన్నాయో ఎందుకు చెప్పడు అవి ప్రజలకు ఉపయోగం ఎలా కూడా చెప్తే మేము కూడా అర్థం చేసుకుంటాం అందరం అర్థం చేసుకుంటాం చర్చ జరుగుద్ది కానీ ఇవన్నీ మాత్రం చాలా గోప్యంగా రహస్యంగా ఉంచే పరిస్థితి కనపడుతుంది అందుకని ప్రజలు ఇటువంటి ఆయా సందర్భాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిగా వస్తే ఎందుకు వస్తున్నాయి అని చెప్పి ఒక్కొక్కటి విడిగా రావడం కాదు ఇవన్నీ ఒక వ్యూహంలో భాగంగా వస్తున్నాయి ప్ర ప్రభుత్వ ఆస్తుల్ని దేశాన్ని విదేశీ బోర్డు శాస్త్ర సంస్థలకి స్వదేశీ పెద్ద కంపెనీలకి వాళ్ళకి భూములు కానీ నీరు కానీ ప్రభుత్వ ఆస్తులను కానీ వీటన్నిటిని చాలా త్వరగా వాళ్ళందరూ కొలగొట్టుకునేదానికి అప్పగించే ఒక వ్యూహంలో ఇది జరుగుతుంది దీనికి ప్రజలు వ్యతిరేకత వస్తారని చెప్పేసే మతం కులం వీటన్నిటిని రెచ్చగొట్టి వాటన్నిటి చుట్టూ మనం తిరిగేట్టు అసలు విషయాల మీద ఆలోచన లేకుండా వీటన్నిటి చుట్టూ మనం తిరిగేట్టుగా కూడా చేస్తున్నారు ఈ ఈ మర్మాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయం